జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. 200 మంది స్త్రీలతో భక్తులతో లక్షల పైగా తమలపాకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ప్రధాన అర్చకులు కృష్ణయోగి సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నాగలింగ పుష్పాలతో జిల్లేడు పూలమాలతో ప్రత్యేక అలంకరణ చేశామన్నారు. ఉత్సవాలలో ముగింపు భాగంగా రేపు వారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆకాంక్షించారు. జనాధిపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆస్థానంలో ఈరోజు మూడో రోజు ఉదయ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో స్వామివారికి లక్ష తామరపాకు దాతో ఆ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే విశిష్టమైన పువ్వు, ఈ పువ్వు నాగమల్లి పువ్వు. ఇది నాగమల్లి పువ్వుతో కూడా ఈ మూడు రోజులు కూడా స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నాగమల్లి పువ్వు విశిష్టత ఏంటంటే దీంట్లో పద్మం, దాంట్లో శివలింగం, నాగపడగ ఉండటం వల్ల నాగమల్లి పువ్వు అంటే ఇది రేరుగా దొరుకుతుంది. ఈ పువ్వు, ఈ చెట్టు పూయాలంటేనే మినిమమ్ 30 సంవత్సరాలు దాటిన తర్వాత, దాని 50 సంవత్సరాలు తర్వాతే పూస్తుంది. అప్పటి వరకు ఈ పువ్వు పూయదు, అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ ఈ పువ్వు పూయదు. ఈ పువ్వు విశిష్టత దీంట్లో నాగమల్లి పువ్వు అంటారు. దీంట్లో స్వామి శివలింగం ఉంటుంది. సార్ ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు గురించి? ఈ లక్షాకు పూజ అనేది దగ్గర 10 సంవత్సరాల నుంచి లక్షాకు పూజ ప్రతి సంవత్సరం మూడో రోజు ఉదయం చేయటం జరుగుతుంది. సార్ ఈరోజుతో ఉత్సవాలు అయిపోయినట్టుంది? ఈరోజుతో ఉత్సవాల కార్యక్రమం అయితే రేపు 4వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వాళ్ళతో పూజా కార్యక్రమం ముగిసి వాళ్ళ రాత్రి కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత అనంతపురం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం యందు 3 రోజులుగా హనుమ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఏటా సాంప్రదాయంగా చేసుకున్నటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజు 3వ రోజుగా స్వామివారికి 100 తామరపాకులతోటి ఉదయం పూజ చేస్తామండి. సాయంకాలం కూడా మళ్ళా 40,000 తామరపాకులతోటి స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా పెట్టినటువంటి తామరపాకులన్నీ కూడా స్వామివారికి అలంకరణ రూపంలో తీసుకొచ్చి పెడతామండి. స్వామికి ఇష్టమైనటువంటిది ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ఆకు తామరపాకు అండి. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిది అప్పం అంటే ఇష్టం అండి. అప్పాలు కూడా స్వామికి మహానివేదంగా పెడతామండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి కోరికలతో పెట్టుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆకుల రూపంలో పెడతారండి. ఆ ఆకులతోటి మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళ కోరిక నెరవేరిందంటూ మళ్ళీ వచ్చి వాళ్ళందరూ వాళ్ళే కూర్చుని ఈ 100 తామరపాకుల పూజలో పాల్గొని జయప్రదం చేస్తూ ఉంటాం. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విశిష్టత అండి ఇక్కడ. అప్పుడు పువ్వు గురించి చెప్పండి. ఖచ్చితంగా చెప్పారు కదా, మళ్ళీ మళ్ళీ మేము ఈసారి హనుమజయంతి కోసం ధర్మారపురం గ్రామం నుంచి వచ్చింది. స్వామివారి విశిష్టత ఇంతకుముందే తెలిసింది, కానీ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిసింది. ఇక్కడ వచ్చిన వారి భక్తులకి మంచిగా జరుగుతుందని చెప్పి వేరే వారి ద్వారా తెలుసుకుని మేము వస్తున్నాం. మీరు ఇంతకుముందు కూడా ఇక్కడ వచ్చిన వారి నుంచి మాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది. అందుకోసమని మళ్ళీ ఎక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో వస్తున్నాం. కానీ ఇక్కడ చాలా 15 నెలల నుంచి చాలా విశిష్టమని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఆ చెప్పడం ద్వారా కానీ మేము చూస్తుంటారండి.